నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అట్టహాసంగా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఎలా అయితే జరుగుతుందో మనందరికీ తెలుసు. మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాం హడావిడి అంతా. ఆ విగ్రహం గురించి అండ్ అక్కడ జరిగే విశేషాల గురించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఈ విగ్రహం విశిష్టత గురించి చెప్పరా? యాక్చువల్గా 2016లో కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని డిసైడ్ అయ్యారు. అయితే దానికి సంబంధించి ఒక కమిటీ శ్రీహరి ఆధ్వర్యంలో, ఒక కడియం శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ రకరకాలుగా పరిశీలించి ఎలా పెట్టాలి, దాని కింద ఏముండాలి, బేస్మెంటు ప్లేస్ ఏంటి, ఎంత హైట్ ఉండాలి, ఇవన్నీ శిల్పి ఎవరు, ఇవన్నీ పరిశీలించి మొత్తానికి అది కొద్దిగా లేట్ అయ్యి 2021 నాటికి డిసైడ్ అయింది మొత్తం. అంటే కేసీఆర్ గారికి 2-3 రకాల ఆప్షన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఉండే బేస్మెంటు 2 రకాలుగా ఇచ్చారు, ఒకటి స్క్వేర్, ఒకటి సర్కిల్. కేసీఆర్ గారు సర్కిల్ ఓకే చేశారు. అట్లా ఫైనల్గా వీళ్ళు రామ్వాణి సుతార్ అనే ఒక 90 ఇయర్ ఓల్డ్ స్కల్ప్టర్ శిల్పి, వాళ్ళ అబ్బాయి ఆయనే కదా సర్దార్ పటేల్ కూడా. సర్దార్ 597, అది దేశంలోనే టాలెస్ట్ విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు సర్దార్ వల్లభాయ్ పటేల్ శిల్పం. దాన్ని కూడా ఈ రాము అనే సుతారు, వాళ్ళ అబ్బాయి అనిల్ రామ్ సుతారు, వీళ్ళిద్దరు కలిసి చేశారు. వాళ్ళది నోయిడాలో ఒక ఆర్ట్ స్టూడియో ఉందన్నమాట. అనేక విగ్రహాలు వాళ్ళు చేశారు దేశంలో. బై ది వే మన ఆంధ్రాలో కూడా స్వరాజ్య మైదాన్ విజయవాడలో కూడా 125 ఫీట్ సిమిలర్ విగ్రహమే, అది కూడా వీళ్ళే చేస్తున్నారు. కేపీసీ ప్రాజెక్ట్స్ అనే ఒక కంపెనీకి దీన్ని కన్స్ట్రక్షన్కి సంబంధించిన మొత్తం వ్యవహారాలు చూసుకోమని ఇచ్చారు. ఇదే కేపీసీనే ఆంధ్రాలో కూడా వాళ్ళే చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ విగ్రహం యొక్క డీటెయిల్స్కి వస్తే, ఇది టోటల్గా 175 ఫీట్ విగ్రహం. అందులో 50 అడుగులేమో పార్లమెంట్ ఆకారంలో ఉండే బేస్మెంట్కి వెళ్తే 120 విగ్రహం వరకు అయితే 125 ఫీట్. సో టోటల్గా మనం 2 కలిపితే 175 ఫీట్ అని చెప్పచ్చు. ఇది దేశంలోనే అంబేద్కర్ విగ్రహాల్లో టాలెస్ట్ విగ్రహం. అట్లాగే అన్ని విగ్రహాల్లో సెకండ్ టాలెస్ట్ విగ్రహం ఆఫ్టర్ వల్లభాయ్ పటేల్. దీన్ని రోజుకి 450 మంది కార్మికులు పనిచేస్తారు దీనికి. ఇది బేసిక్గా లోపలంతా స్టీల్ ఉంటుంది, 155 టన్నుల స్టీలు. దీనికి పూతగా ఇత్తడిని వాడారు, అది 111 టన్స్ ఇత్తడిని వాడారనమాట. దీనికి పాలీ రేతియాన్ అనే ఒక పెయింట్ పూశారు. ఇదేంటంటే 20-30 ఏళ్ళు దగదగ మెరుస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఫేడ్ అయిపోదన్నమాట ఈ పాలీ రేతియాన్ అనే పెయింట్ పూయడం వల్ల. రెండోది ఏంటంటే ఇది నోయిడాలో చేశారు ఈ విగ్రహాన్ని. బేసిక్గా 10 అడుగులు తీసుకొచ్చారు. అంటే లెఫ్ట్ హ్యాండ్లో ఆయన రాజ్యాంగం పుస్తకం ఉంటుంది. తర్వాత ఇది ఎంత మెటికులస్గా ఉంటుందంటే ఆ షూ కానీ, షూ లేస్ కానీ, తర్వాత ఆయన వేసుకునే బట్టల దాని ఉంటారు టెక్స్చర్ కానీ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. అంటే డీటెయిలింగ్ మీద చాలా వర్క్ చేశారనమాట వీళ్ళు. ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ లాంగ్, వాళ్ళకి తెలుసు కదా 125 ఫీట్ అంటే లాంగ్ వ్యూ వస్తుంది. లాంగ్ వ్యూలో కూడా అవన్నీ కూడా నీట్గా కనబడేట్టుగా, ఐ ఎక్స్ప్రెషన్ కావచ్చు, బుక్ కూడా నీట్గా కనబడేట్టుగా, అన్నీ మెటిక్యులస్గా వీళ్ళిద్దరూ కలిసి, అంటే 98 ఇయర్స్ ఆయన గైడ్ చేస్తే ఈ అనిల్ రామ్ సుతాని అనే అతను, వీళ్ళిద్దరు కూడా మరాఠీ వాళ్ళు, మహారాష్ట్ర. సో వీళ్ళు చేశారన్నమాట. దాదాపు 2 ఏళ్ళు కష్టపడ్డారు. అక్కడ నుంచి 10 అడుగులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం చేశారు. సో బేసిక్గా విగ్రహానికి సంబంధించిన డీటెయిల్స్ అవి అయితే, ఇక ఈ బేస్మెంట్ది వచ్చి పార్లమెంటు ఆకారంలో ఉంటుంది. అంటే పార్లమెంటు మీద నిలబడినట్టు. ఇది కూడా కేసీఆర్ గారి ఐడియానే, పార్లమెంటు ఆకారంలో చేద్దాము అని. పార్లమెంట్ ఆకారమే కాకుండా లోపల డిజైన్ కూడా పార్లమెంటు డిజైన్నే ఫాలో అయ్యారనమాట. మొత్తం దాంట్లో 3 అంతస్తులు ఉంటుంది ఆ బేస్మెంటు. 20,000 SFT ఉంటుంది అనమాట. అందులో ఏంటంటే లైబ్రరీ ఉంటుంది, ఒక మ్యూజియం ఉంటుంది, ఈ అంబేద్కర్కి సంబంధించిన ఆయన వాడిన వస్తువులు కావచ్చు, ఇలాంటివి అంతా కలెక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఆడియో విజువల్ ఒక హాల్ ఉంటుంది, దాని అంబేద్కర్కి సంబంధించిన సినిమాలు కావచ్చు, డాక్యుమెంటరీస్ అవన్నీ అక్కడ ఉంటాయి. ఆయన మాట్లాడిన స్పీచ్లు కావచ్చు, ఏమన్నా రికార్డ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అవి కాకుండా ఒక ఆడిటోరియం ఉంటుంది ఏదైనా యాక్టివిటీస్ చేయడానికి.
సభలు జరుపుకోవడానికి అలాగ మొత్తం ఏరియా వచ్చి 11.4 ఏకర్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకా రకరకాల గార్డెన్స్ అవన్నీ చేశారు. ఈ అంబేద్కర్ కింద ఉన్న పార్లమెంట్ దానికి కూడా స్టోన్స్ అంతా కూడా రాజస్థాన్ నుంచి, నోయిడా నుంచి, ఇలా రకరకాల ప్లేసుల నుంచి తెప్పించారు, శాండ్ స్టోన్స్ ఇవన్నీ కూడా. సో ఇది ఇప్పటి వరకు అయితే దేశంలోనే 1 టాలెస్ట్ అని చెప్పచ్చు. అట్లాగే ఈ కాంటెక్స్ట్లో మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అనేక అంబేద్కర్ విగ్రహాలను కూడా మళ్ళీ రెనోవేట్ చేసి నీట్గా చేశారన్నమాట. దీనికోసం ఇది బేసిక్గా మనకి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన ప్రధాన డీటెయిల్స్. అది ఈరోజు ఆవిష్కరణ అయింది. అనంత పద్మస్వామి విగ్రహం తీసుకున్న కింద గడులు ఉన్నట్టుగా దీనికి కూడా కేసీఆర్ గారు ఏదో 5-3 గదులు ప్లాన్ చేశారు. సీక్రెట్ లాక్లు వేసేసి అని విన్నాం. అది మనకు తెలియదు, అది నిజమా అబద్ధమా సార్? అది అంటే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అంట అక్కడికి? అవన్నీ లేవండి, నాకు తెలిసి అయితే అవన్నీ లేవు. అంటే అంత సీక్రెట్ ఉండాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ కోసం పెట్టింది. సో ఛాన్స్ లేదు అవన్నీ. అండ్ ఇంకా డీటెయిలింగ్కి వెళ్తే సార్, దీంట్లో ఆ పుస్తకంలో ఏముంది ఏదో? అది యాక్చువల్గా రాజ్యాంగానికి అంటే మన అంబేద్కర్ గారు, మనం ప్రధానంగా అంబేద్కర్ గారి గురించి ఎందుకు చెప్పుకుంటామంటే ఆయన మహర్ అనే ఒక దళిత కులంలో పుట్టారు, బాగా చదువుకున్నారు, లండన్లో ఫస్ట్ పిహెచ్డి చేసిన వ్యక్తిగా చెప్తారు, ఎకనామిక్స్ చదివారు, చాలా పుస్తకాలు రాశారు. తర్వాత ఆయన బుద్ధిస్ట్, బుద్ధ కన్వర్ట్ అయ్యారు, బౌద్ధములకి కన్వర్ట్ అయ్యారు. తర్వాత మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ రచన కమిటీకి ఆయన చైర్మన్ అన్నమాట. అంటే ఆయన ఆధ్వర్యంలోనే మన రాజ్యాంగం రాశారు. అందుకని రాజ్యాంగం అనగానే మనకు అంబేద్కరే గుర్తొస్తారు. దాంతోపాటు ఆయన దళిత ఉద్యమంలో పాల్గొన్నారు, దళిత ఉద్యమాన్ని నిర్మించారు, అనేక దళిత ఉద్యమానికి సంబంధించి రాశారు. అట్లాగే ఆయన రాసిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ వచ్చిందని కూడా కేసీఆర్ గారు అన్నారు. అంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకి సంబంధించి కూడా ఆయన ముందుగానే ఆలోచించారు. అంటే ఒక దూరదృష్టి ఉన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అట్లాగే నెహ్రూ గవర్నమెంట్లో కూడా ఆయన జస్టిస్ మినిస్టర్గా పనిచేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, మినిస్టర్ ఆఫ్ జస్టిస్లో. సో ఒక దేశానికి ఆర్థిక అభివృద్ధి గురించి కానీ, సామాజిక విప్లవం విషయంలో కానీ, రాజ్యాంగ రచనలో కానీ, ఇలాంటి అనేక విషయాల్లో ఆయన ఒక మనకి గాంధీని ఎట్లాగా ఫాదర్ ఆఫ్ నేషన్ అంటాము, ఈయన కూడా ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలవగలిగిన అన్ని అర్హతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దళితులకి, బహుజనులకి ఆయన దేవుళ్ళు లాంటి వాడు అని చెప్పచ్చు. వాళ్ళకి ఇప్పటికీ ఆయన రూపొందించిన రిజర్వేషన్లు చాలా దురదృష్టితో ఆయన, ఈ సమాజం అసమానంగా ఉంది కాబట్టి అసమానత పోవాలంటే రిజర్వేషన్లు అవసరం ఉంది అనేది ఆయన అప్పుడే చెప్పారు. సో అందుకని ఆయన విగ్రహం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ గారు ఏ దృష్టితో చేసినా ఈ విగ్రహం వల్ల ఏమవుతుందంటే లక్షలాది కోట్లాది మంది ప్రజలకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది విజువల్గా. సో ఇప్పుడు కేసీఆర్ గారి ఈ విగ్రహం పెట్టిన తర్వాత దేశంలో పలు చోట్ల ఢిల్లీలో, మహారాష్ట్రలో ఇలాగ కూడా పెట్టాలనే ప్లాన్లు జరుగుతున్నాయన్నమాట. సో సేమ్ ఈ ఫాదర్ అండ్ సన్ వీళ్ళే చేస్తున్నారు. సో ఆ రకంగా ఈ విగ్రహం అనేది వెరీ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. రెండోది కూడా ఉంది, లిఫ్ట్ కూడా ఉంది, లిఫ్ట్ ఉంది, పాదాల వరకు లిఫ్ట్ ఉంటుంది. సో తర్వాత ఏంటంటే మన సెక్రటేరియట్కి కూడా అంబేద్కర్ పేరు పెట్టారు కేసీఆర్ గారు, అది దగ్గరలోనే ఉంది సెక్రటేరియట్ దగ్గర. సో ఇది ఆల్రెడీ మనకి అక్కడ ఎన్టీఆర్ మార్గ్ ఉంది, లుంబిని పార్క్ ఉంది, నెక్లెస్ రోడ్డు ఉంది, తర్వాత హుస్సేన్ సాగర్ ఉంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ట్రావెల్ టూరిజం ప్లేస్లకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఆ రకంగా ఇది స్ట్రాటజిక్ ప్లేస్ సెలెక్ట్ చేయడం కూడా చాలా మంచిగా చేశారు. దాని చుట్టూ ఉన్న ల్యాండ్ కూడా చాలా ఉంది కాబట్టి విశాలంగా బ్రహ్మాండమైన ఒక ప్లేస్లో ఆయన ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.